హలో అండి, అందరికీ నమస్కారం. పద్యవాణికి స్వాగతం. నేను మీ పద్మజ శ్రీనివాస్. ముందుగా మీ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. గురువు అనగానే అందరికీ మొట్టమొదట మనకి ఆలు నేర్పించిన గురువు గుర్తొస్తాడు కదండి. ఆ గురువుని ఎప్పుడూ మర్చిపోలేం కదా. అదేనండి గురువు యొక్క గొప్పతనం. గురువు మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగిస్తాడు, ప్రపంచాన్ని చక్కగా చూపిస్తాడు, అన్నీ నేర్పిస్తాడు. ఎలా బ్రతకాలో, ఎలా చదువుకోవాలో అన్నీ కూడా గురువు వల్ల మనకి తెలుస్తుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు పెద్దలు. తల్లి తర్వాత మనకి తండ్రి, ఆ తర్వాత గురువు అని చాలామంది అనుకుంటారు ఈ క్రమంలో చూస్తే. కానీ తల్లి తర్వాత మనకి ప్రపంచాన్ని చూపించేది గురువు అండి. ఆచార్య దేవో భవ, గురువుని మనం దైవంగా భావించాలి. పురాణాల నుంచి, పురాతన కాలం నుంచి గురువు అనగానే మనందరికీ వ్యాసుడని తెలుసు. వ్యాసునికి పూజించే ఆ రోజుని వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ అని మనం జరుపుకుంటున్నాం. అయితే ఆ తర్వాత కాలంలో అంతటి గొప్ప లక్షణాలు, ప్రజలందరిలోనూ ప్రభావితం చేయగలిగినటువంటి, విద్యార్థులను ఉన్నత స్థాయిల్లో తీర్చిదిద్దగలిగినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి మనిషి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజున మనమంతా గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం. అదేనండి, రేపటి రోజు సెప్టెంబర్ 5వ తారీఖున గురు పూజోత్సవం జరుపుకుంటాం. గురువు యొక్క ప్రభావం మన జీవితం మీద ఎలా ఉంటుంది అంటే, మృగమదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు, గురువులైన వారి గుణము లీలాగుర విశ్వదాభిరామ వినురవేమా. గురువులో ఉన్నటువంటి మంచి లక్షణాలు విద్యార్థుల రూపంలో ప్రపంచమంతా కూడా వ్యాపిస్తాయి. అంతే కదండి, గురువుని చిన్నతనంలో చాలామంది తిట్టుకుంటారు. ఆ గురువుగారు నన్ను కొట్టాడు, లేదంటే నాకు పనిష్మెంట్ ఇచ్చాడు, నన్ను తిట్టాడు అని చాలామంది తిట్టుకుంటారు. కానీ వాళ్ళ జీవితానుభవాలు కలిగాక, పెద్దవాళ్ళయ్యాక వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే చిన్నప్పటి గురువులను, వాళ్ళు చెప్పినటువంటి మంచి విషయాలను, ఇంకా మంచి లక్షణాలను కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు. చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది కదా. మనం కూడా మన గురువుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. చిన్నప్పుడు ఆ గురువుగారు ఈ విషయం చెప్పారు, లేదంటే మా టీచర్ అలా చెప్పారు అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. చూశారు కదండి, మన ఇంట్లో వాళ్ళని కూడా మనం అన్నిసార్లు గుర్తు చేసుకోవేమో. చాలా విషయాల్లో గురువుని గుర్తు చేసుకుంటాం. గురువులు చెప్పేటటువంటి మంచి విషయాలు గనక మనం అనుసరిస్తే మన జీవితంలో ముందుకి ఎంతో అభివృద్ధిలోకి వెళతాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ గురువుని గౌరవించడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలకు కంప్యూటర్లు, సెల్ ఫోన్లే గురువులైపోయాయండి కదా. సెల్ ఫోన్లోనూ గూగుల్లోనూ సెర్చ్ చేస్తే బోలెడని పాఠాలు తెలుస్తున్నాయి. అవి ఎలా వచ్చాయి? నాలాంటి ఎవరో ఒక గురువు అందులో పెట్టడం వల్లే కదా. అంటే గురువు యొక్క గొప్పతనం అంతటిదన్నమాట. ఎక్కడ ఉన్నా సరే విద్యార్థికి నడవక నేర్పించగలిగేటటువంటి గొప్ప సమర్థత గురువుకు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ గురువుల్ని చక్కగా రేపటి రోజున గుర్తు చేసుకొని, మీకు వీలైతే, మీకు దగ్గరలో ఉంటే వాళ్ళకి విషెస్ చెప్పండి. అలాగే వాళ్ళని గుర్తు చేసుకున్నందుకు వాళ్ళు ఎంతగా సంతోషిస్తారో మీ కళ్ళతో మీరు చూశారంటే మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. మీరంతా తప్పకుండా చేస్తారు కదూ. మరైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అక్కడున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అక్కడున్న ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అంతేకాదండి, ఇక్కడ కనిపించే వీడియోని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మా మరిన్ని వీడియోలు మీరు చూడడానికి వీలవుతుంది. ఉంటాను మరి, ధన్యవాదాలు.